కశ్మీర్కి చాలామంది బ్రోకర్స్ వచ్చారండి ఎంపీలు యూరప్ ఖండంలో నుంచి వచ్చారు ప్రశ్న ఏంటంటే ఇక్కడున్న ఎంపీని రాకుండా కశ్మీర్లో ఉన్న సమస్యలు అసలు వాళ్ళు ఎలా బాధపడుతున్నారు కాశ్మీరీలు కష్ ఎప్పుడు కర్ఫ్యూనేస్ అండి ప్రజలరా ఎప్పుడు కర్ఫ్యూనే రోజు మీరు కర్ఫ్యూలో ఉంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఒక్కరోజు కర్ఫ్యూలో మనం ఎలా ఉంటారో మీరు ఒకరోజు జైల్లో ఉంటే ఎలా ఉంటారో వాళ్ళు ప్రతిరోజు అలాగే వాళ్ళ జీవితం ఆ చోటికి మన దళారులు యూరప్ నుంచి అమ్ముడుపోయిన ఎంపీలని తీసుకొచ్చి ఓహో అంతా బాగానే ఉంది కాశ్మీరులు ప్రశాంతంగా ఉన్నారు అని చూపించుకునే ప్రయత్నం జరుగుతుంది అందులో మీకు చూపిస్తున్నాను చూడండి వాళ్ళ ఫోటోలు వాళ్ళు అమ్ముడుపోయిన ఎంపీలు ఆ అమ్ముడుపోయిన ఎంపీలని తీసుకొచ్చింది ఒక దళారి ఏజెంట్ తను కూడా ఒక శర్మనే బ్రాహ్మణ్ ఇంకెన్నరా మీరు ఈ దళితులు రాకూడదు మీకు అధికారంలోకి ముస్లిమ్స్ రాకూడదు బీసీలు రాకూడదు ఓబీసీలు రాదు పేదోళ్ళు రాకూడదు ఇక మీరే ఉంటారా ఇక శర్మలు రెడ్లు దొరలు మీరేనా ఇక ప్రధానులు మీరే ముఖ్యమంత్రులు మీరే కాశ్మీర్లేదు వస్తుర్రు వాళ్ళు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు వాళ్ళకు బయటికి వస్తే షూట్ చేసి చంపేస్తుర్రు కర్ఫ్యూలో ప్రజలు చచ్చిపోతుంటే ఆ ఎంపీలను తీసుకొచ్చి వీసాలు సపరేట్ వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు పెట్టి మరి దళార్లు తీసుకొచ్చి అంతా బాగానేంది వీళ్ళు వచ్చింది ఐక్యరాజ్యసమితి నుంచి కాదు ప్రజలారా ఐక్యరాజ్యసమితి రాలా ఇక్కడున్న దళారులు తీసుకొచ్చి వాళ్ళని చూపిస్తున్నారు అంతా బాగానేంది అంతా బాగానేంది అంత బాగుంటే మరి చూపించాలి కదా వీడియోస్ ప్రజలు ఎంత బాధపడుతున్నారు అది చూపించాలి కదా బాగుంటే వాళ్ళే చెప్తారు కదా వాళ్ళ నోట్ నుంచి ఫోన్లు బంద్ చేసే మీడియా బంద్ చేసే ఆ ఎంపీలు అమ్ముడు పోని ఎంపీ ఫోటో కూడా చూడండి ప్రజలారా అమ్ముడు పోని ఎంపీ కూడా చెప్తున్నాడు హిందూ టైమ్స్ ది హిందూ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చి అమ్ముడు పోనే ఆ ఎంపీ చెప్తున్నాడు నేను స్వతంత్రంగా వెళ్ళి అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రజలతో మాట్లాడి నేను సమస్యలు తెలుసుకుంటా కానీ మీరు నన్ను తీసుకెళ్ళి అలా అలా బస్సులో తిప్పుతానంటే నేను రాను అలా అయితే చెప్పండి నేను ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తా కానీ మీకు అమ్ముడు పోనని ప్రసాద్ హిందూ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చేసిండు సిగ్గుండాలరా అమ్ముడు పోయిన మీడియా లేల చస్తుంటే ఇక్కడ వెయ్యి దీపావత్సరాలు కోటి దీపావత్సవాలు ఆ పేదలకి ఏంట్రా డబ్బులు కోటి దీపారాలు ఆరాధనలు అయితే చండీ యాగాలు చండీ ఆగాలి ఇదే అరా దేవుడు చెప్పింది మీకు ప్రజలు చేస్తుంటే హంగార్ ఇండెక్స్లో నూట రెండో స్థానంరా మన దేశం ఉంది అమ్ముడు పోయిన కుక్కల్లరా ప్రజలారా ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి చూడండి ఏం జరుగుతుందో ఇప్పుడు కశ్మీరు తర్వాత మన పరిస్థితి ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏమైంది ఆఫ్ఘనిస్తాన్ని ముంచేసింది ఇరాక్ని ముంచేసింది ఇరాన్ని ముంచేయబోతుంది లిబియాని ముంచేసింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుంది ఇప్పుడు కాలిఫోర్నియాలో మొత్తం నిప్పులు నింపులు అంటుకుంటున్నాయి ఉన్న స్థలాలు ఇల్లులు వదిలిపెట్టి పారిపోతున్నారు ఒకడిని బాధ పెట్టిన వాడు ఎప్పుడూ సుఖంగా ఉండడు స్పెషల్లీ ప్రజల్ని హింసించిన వాడు ఎప్పుడు సుఖంగా ఉండడు వాళ్ళకి నువ్వు అన్నం పెట్టకపోయే వాళ్ళు అన్నం తింటారు సంపాదించు వాళ్ళ వాళ్ళని నుంచి వెళ్ళకుండా వాళ్ళ వద్దంటే వాళ్ళకి ఆర్టికల్ కొత్త కొత్త ఆర్టికల్ తీసుకొచ్చి వాళ్ళ స్వేచ్ఛని స్వతంత్రాన్ని కాశ్మీర్ ప్రజలు స్వాతంత్రం తర్వాత కలిసిర్రు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకున్న ఆర్టికల్స్తో వాళ్ళు ప్రశాంతంగా బతుకుతురు ఇప్పుడు అలా బతికే వాళ్ళని అక్కడ చచ్చే వాళ్ళని చూపించకుండా ఈ అమ్ముడుపోయిన మీడియా ప్రజలరా మీకు ఎంత మోసంలో బతుకుతున్నారో మీకు అర్థం కావట్ల పోయిన మీడియా వాళ్ళు మిమ్మల్ని ఏం జీవించట్లే అసలు ఇవాళ ఏం జరుగుతుంది కశ్మీర్లో ఎంతమంది అక్కడ అక్కడున్న జవాన్లు ఎంత సఫర్ అక్కడ అక్కడున్న ఆర్మీ వాళ్ళు ఎంత బాధపడుతురు అది మీకు జీవించరు అంతా హ్యాపీగానే ఉంది అంతా ఓకే ఉంది యుద్ధం వస్తే మన ఆర్మీ ఉంటుంది ఈ పాపనాళ్ళు బొమ్మనాళ్ళు ఈ రెడ్లు వెళ్తారా బార్డర్ మీదకి చావడానికి అక్కడ తెచ్చేది మళ్ళీ బీసీ ఓసీ బీసీ వాళ్ళే అక్కడ తెచ్చేది మళ్ళీ ఎస్సీ ఎస్టీ అనగారిన మైనారిటీ వాళ్ళే వీళ్ళే దళితులే ఎక్కడ తెచ్చేది యుద్ధాలు వస్తే వీళ్ళ వీళ్ళ భార్యలే వితత్తులు అయ్యేది యుద్ధాలు వస్తే ఈ పంచగట్టుకున్న బ్రాహ్మణులు రెడ్లు దొరలు రాజులు కోంటోళ్ళు కాదు పోయి ఆర్మీ అక్కడ బార్డర్ మీద నిలబడి యుద్ధం చేసేది వీళ్ళే వాళ్ళని ఊడిగం చేయించుకుంటూ ఆర్మీ వాళ్ళకి వాళ్ళకి సుఖ సంతోషాలు లేకుండా ఎప్పుడు యుద్ధం వస్తుంది వాళ్ళని సిగ్గుపడాలిరా పేడ్ మీడియా ఎందుకు బతుకుతారా మీరు విలేకరు జర్నలిజం ఎందుకురా చేసింది జెన్యున్ న్యూస్ చూపించాలరా ప్రజల్ని భ్రమలో పెట్టి ఇంకెందు ఎన్రోల్రా మీరు అమ్ముడుపోయిన మీడియా ఇంకెన్రోల్రా మీరు బతికేది ఒక ఎంపీ యూరోపియన్ ఎంపీ అసలు వాళ్ళకి మనకి ఏం సంబంధంరా అక్కడ యూరప్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని పిలిచినారా మీరు బ్రోకర్ని పంపించి ప్రో తీ రండి మా కాశ్మీర్ మీద మంచిగా రివ్యూ ఇవ్వండి అంతా బాగానే ఉందని చెప్పండి సిగ్గు మన ప్రపంచంలో కాశ్మీర్తో మేము చేసిన బాధలు మాకు ఇంకా తలంపులు తీసుకొస్తుంది మా కంట్రీకి మీరు వచ్చి మాట్లాడండి అని డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు ఆ శర్మ అంటే ఆ ఫోటో కూడా ఉంది మీరు చూడండి మిత్రులారా చూడండి అమ్ముడుపోయిన మీడియా ఆ శర్మ ఎవరైతే దళారిందో వాళ్ళని తీసుకొచ్చిందో ఆ వీడియో ఈ వీడియోలో ఆ ఫోటో కూడా వేస్తున్నా పీఎంసీ బ్యాంకును ముంచేసిర్రు పిఎంసీ బ్యాంకుని దోచుకుని తిన్నారు ప్రజల సొమ్ము తొంభై లక్షల అకౌంట్ హోల్డరు గుండెకి చచ్చిపోయాడు ఎంతమంది చేస్తుర్రు దిమాగున్నడేవాడు బ్యాంకులో డబ్బులు వేయడు హంగర్ ఇండెక్స్లో నూట రెండో స్థానం ఆకలితో కలిత చచ్చిపోతున్న రాజ్యాల్లో నూట రెండో స్థానం మన దేశం వెలిగిపోతుంది వెలిగిపోతుంది ఇంకెక్కడ వెలిగిపోతుంది ఆరిపోతుంది యాభై లక్షల కోట్లున్న అప్పుని తొంభై లక్షల కోట్లకు తీసుకొచ్చారు తొంభై లక్షల కోట్లు ఎక్కడికి పోతుంది డబ్బు మొత్తం డబ్బు మొత్తం ఎక్కడికి పోతుంది ఐదు వందల కోట్ల రాఫెల్ విమానాన్ని పదిహేను వందల కోట్లకు తీసుకొచ్చిర్రు అనిల్ అమ్మానికి ఇచ్చిర్రు కాంట్రాక్టు ఈ ఈ విషయాలు చూపిస్తుందా మీడియా మీ మీడియా అమ్ముడు పోయిందా లేదా ఈ ఒక్క ఉదాహరణ చాలదా మీ ప్రజలారా మీకు మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు ఏం చూపిస్తుర్రు మీకు మీరు ఏం చూస్తుర్రు మీకు ఏం అర్థం అవుతుంది డైలీ మీ మీడియా అమ్ముడు పోయిందా లేదా ఈ ఒక్క వీడియో చూడండి కశ్మీర్లో మొత్తం బాగుందని మీకు మీడియా చూపిస్తుంది మీ మీడియా పోయినట్టు మన బ్యాంకులు ప్రశాంతంగా ఉన్నాయంటే మీ మీడియా పోయినట్టే మన బ్యాంకులు ప్రశాంతంగా లేవు మన బ్యాంకులో ఉన్న మనం దాచుకున్న డబ్బు మొత్తం పెద్దవాళ్ళకి పెద్ద బిజినెస్ మ్యాన్లకి ఇచ్చేసింది మనం కట్టే ట్యాక్సులు మొత్తం వాళ్ళకి తీసుకొని ఇచ్చేస్తుర్రు బ్యాంకులు మునిగిపోతున్నాయి అకౌంట్ హోల్డర్స్ చచ్చిపోతుర్రు పిఎంసి బ్యాంక్కి వెయ్యి రూపాయలు ఇస్తుర్రు ఆరు నెలల్లో వెయ్యి రూపాయలు మినిమం విత్డ్రాలు పది లక్షల అకౌంట్ బ్యాంకులో వేస్తే బ్యాంకు మునిగిపోతే మనకి ఇచ్చేది లక్ష రూపాయలే అలాంటప్పుడు ఎవడన్నా డబ్బులు ఇస్తాడా ప్రజలారా మీరే చెప్పండి మీరు మంచిగా దిమాగున్నోళ్ళుగా ఆలోచించి ఓటేస్తారు కదా డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళకి చెప్పండి డబ్బులు తీసుకోకుండా జెన్యున్గా ఆలోచించే ప్రజలారా మీరు కూడా వినండి ఈ ఈ విషయాలు యాభై లక్షలున్న కోట్లు అప్పు మన దేశం మీద తొంభై లక్షలు అయిందా కాలేదా ఈ విషయం తప్ప నేను చెప్పేది అబద్ధమా పిఎంసి బ్యాంక్ మునిగిపోయింది కరెక్టా కాదా కరెక్ట్ అయితే మన మీడియా చూపిస్తుందా మన తెలుగు మీడియా చూపిస్తుందా మన మీడియా అమ్ముడుపోయిందా కాలేదా ఎన్ని మీడియా ఛానళ్ళు అమ్ముడు పోయినాయి ఎంతమంది ఎన్ని లక్షల ఎకరాలు ఇప్పటివరకు కబ్జాకి గురైంది తెలంగాణలో ఈ విషయాలు మీకు ఈ టీవీ చూపించదు టీవీ నైను చూపించదు ఎన్టీవీ చూపించదు ఏ టీవీ చూపించదు ఏబిఎన్యుడు చూపించాడు ఈ టీవీ ఎందుకు చూపిస్తుంది ఒక ఒక రూపాయికి ఒక ఎకరం ఇచ్చేసిండు చంద్రబాబు నాయుడు రామోజీ ఫిలిం సిటీ కట్టుకొని పదివేల ఎకరాలు ఏ పేదలకు స్థలం లేదా పేదలకు స్థలం వేయచ్చు కారా పెదవళ్ళారా సిగ్గుపడాలరా ఎవరి సబ్బు ఎవడికి ఇస్తున్నారా మీరు రామోజీ ఫిలిం సిటీ కట్టుకొని పదివేల ఎకరాలు ఇస్తావు నువ్వు ఇక మీ మీరే నారా ఇక రెడ్లు కమ్మోళ్ళు దొరలు వెలమలు కోంటోళ్ళు పూజారులు ఇక మీరేనా ఇక బతికేది ఇక బీసీ వాళ్ళు బతుకొద్దు అనగారిన వాళ్ళు బతకొద్దు మంచి మంచి రెడ్లు ఉన్నారండి అగ్రవర్ణాలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు మంచి కులం వాళ్ళు ఉన్నారు అందులో కూడా పేదోళ్ళు నిజాయితీగా బతికళ్ళు ఇట్లా మోసాలు చేయకుండా ఆక్రమంగా ఆస్తులను ఆక్రమించుకునే వాళ్ళని ఏ ఎందుకు ఇచ్చారు తెలంగాణలో భూములు రామోజీరావుకి ఎందుకు ఇచ్చారు రామోజీ ఫిలిం సిటీ కట్టుకొని పేదలకు ఇవ్వచ్చు కదా పేదలకి ఒక రెండు వందల కదా వాళ్ళు ఇల్లు ఇవ్వచ్చు కదా ఫిల్మ్ సిటీలు అవసరం మనకి దేశానికి ఇల్లు లేకుండా ఎన్ని లక్షల ఎన్ని లక్షల మంది కిరాయికుంటుర్రు ఇల్లు లేకుండా ఎన్ని లక్షల మంది కిరాయికుంటుర్రు సిగ్గుపడాలిరా పేడ్ మీడియా సిగ్గుపడాలా ఆ నీతి లేని రాజకీయ నాయకులారా సిగ్గుపడాలరా మోసం చేసే అగ్రవర్ణాలు ప్రజలారా మోసం చేసే ప్రతి ఒక్కడు సిగ్గుపడాల్సిన విషయం ఇది కాశ్మీరులు దస్తుర్రు బ్యాంక్ హోల్లో వేసిన అకౌంట్ హోల్డర్లు దస్తుర్రు మోసానికి మోసం అవుతుంది ఇవాళ ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతురు గుండెలాగి ఎందుకురా జీవితాలు మీ మీ పిల్లలకి దగ్గరరా శాపనార్థాలు నిజాం పరిస్థితి ఏమైందిరా హిట్లర్ పరిస్థితి ఏమైందిరా ఎందుకురా ఆ కుక్కలకి నీతి లేని కుక్కలకి ఇంకా ఊడిగం చేస్తారు ప్రజలారా మీరు ఇప్పుడైనా మంచిగా ఆలోచించి ఆ నీతి లేని కుక్కలకి ఓట్లు వేసేటప్పుడు వంద సార్లు ఆలోచించి వేయండి ప్రజలారా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి ఆ డబ్బులు మీయే మీరు కష్టపడ్డ మీరు ట్యాక్సులతో కట్టిన డబ్బే ప్రజలారా ఈ విధవలు మీ మీకు ఇలాగే మోసం చేస్తారు బ్యాంకులు వేసే ముందు వంద సార్లు ఆలోచించి వేయండి ప్రజలారా బ్యాంకులు వేసేప్పుడు వంద సార్లు ఆలోచించండి మీ పక్కన అక్రమార్కులు మీ కబ్జాలు చేస్తుంటే ఎదురు ఎదురు నిలబడి మాట్లాడండి ఉండకండి ఇవాళ వాడు మునిగాడు రేపు మీరు కూడా మునుగొచ్చు ప్రజలారా రేపు మీరు కూడా మునుగోచ్చు ఇంకెన్నాలండి దౌర్జన్యం ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాలండి వేరే కులముడు ఉండొద్దు మటన్ తినేస్తే చంపేస్తారు మీరు ఈ ఇక్కడున్న లుచ్చ నీతి నీతి లేని మీడియా ఒక్క విషయం చూపించట్లా పిఎంసి బ్యాంకు మునిగిపోయిందని ఒక్కడు ఒక్క న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ నేషనల్ బ్యాంకే చూస్తుండ చూపించడు మీకు మీకు చూపిస్తే మీరు బ్యాంకులలో డబ్బులు వేయరు డబ్బు వేయకుంటే వాళ్ళకి లోన్లు రావు లోన్లు రాకుంటే వాళ్ళకి నడవవు లోన్లు వస్తేనే వాళ్ళు మళ్ళీ ముంచి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు ఇది పరచరాదా మీకు మీకు మీ మీ ముందుకు నిజాలు రాకుండా ఈ టీవీ ఛానల్ వాళ్ళు మీ ముందుకు నిజాలు రాకుండా చేస్తున్న ఉడిగం ఇది ఈ రాజకీయ నాయకులు చేస్తుంది ఇది ఇక్కడున్న ఎంపీల్ని మోడీ తీసుకెళ్ళి అక్కడ జీవించొచ్చుగా కాశ్మీర్ వాళ్ళు ప్రశాంతంగా ఉందని చెప్తారు కదా నిజాయితీ ఒక్క ఎంపీ కూడా లేడా అక్కడి నుంచి రావాల యూరప్ నుంచి వాళ్ళ ఐక్యరాజ్యసమితి ఐక్యరా సమితి వాళ్ళు పంపిర్రా చెప్పండి ప్రజలారా నేను తప్పుగా మాట్లాడితే చెప్పండి అన్న నువ్వు తప్పు మాట్లాడినావని నేను గలం ఎత్తింది నీతి లేని కుక్కల కోసమే తప్ప మంచిగా బతికేవాడు ఎవరిని నేను విమర్శించట్లేదు ప్రజలారా ప్రజలు ఉద్యోగాలు లేకుండా చచ్చిపోతారు ఆర్టీసీ వాళ్ళు చచ్చిపోతారు ఇవాళ ఆర్టీసీ వాళ్ళు కాంట్రాక్టర్గా వచ్చిన డ్రైవర్ డ్రైవర్గాడు దోచుకుంటారు వంద రూపాయలన్న టికెట్ నూట యాభైకి దోచుకుంటారు ఇవాళ టీవీలో వచ్చింది ఏందండి ఇది ఈ పరిస్థితి బంగారు తెలంగాణ వచ్చింది ఎందుకేనా కేసీఆర్ ఏం బతుకు కేసీఆర్ నువ్వు కార్లలో తిరుగుతావు ప్రజలకు కార్లు లేవు నువ్వు నువ్వు రా ఆర్టీసులను నడు నువ్వు నీకు కార్ లేకుండా రోడ్ల మీద ఎన్ని రోజులు నడుస్తావు చూద్దాం ఏసీ కాసులు ప్రజలు ఇచ్చిన ట్యాక్సులతో బతికి ఎందుకు ఏం జవాబిచ్చుకుంటావు కోటి దీపారాధన చేసుకున్నావుగా అయితే చండి ఆయగలి దేవుడు ఇదే చేయమన్నాడు ఎంతమంది ఆర్టీసీలు తెచ్చిర్రు ఎంతమంది పోరగాలు చేస్తుర్రు తాపిస్తున్నావు ఆల్కహాల్ తాపిస్తున్నావు దేవుడు చెప్పలేదా తాపించడం నేరం కాదా నీకు ఏ చారి చెప్పలేదా నీకు ఏ దేవుడు చెప్పలేదా ఏ సన్యాసి చెప్పలేదా ప్రజలకు తాపిస్తే వాళ్ళు చేస్తారు ఆ సస్తే నీకు పాపం తగులుతుంది నువ్వు ఏ చండీయాకలు చేసినా కూడా నీ పాపం తగ్గ తగ్గ తగ్గదని ఎవ్వడు చెప్పలేదా ఏం బతుకు ఏం బతుకు ఇది తెలంగాణ తీసుకుని ఈ బతుకు కోసమా ఈ బతుకు కోసం తెలంగాణ తీసుకొచ్చింది సిగ్గుపడాలి కేసీఆర్ ఏం చేస్తున్నావు నువ్వు అర్థం తెచ్చుకో ప్రజల్లోకి రా ప్రజలు ఎంత కష్టపడుతురో రా రోడ్ల మీదకి పదివేలు సంపాదిస్తుండే ఎట్లా బతుకున్నాడు చూద్దు కానీ రా నీకు నాలుగు లక్షలు నీ కూతురికి నాలుగు లక్షలు నీ అల్లుడికి నాలుగు లక్షలు నీ కొడుకుకి నాలుగు లక్షలు బయటకు వచ్చి చూడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుర్రో ఫైవ్ స్టార్ హోటళ్ళు లగ్జరీ లైఫ్లో నువ్వు నువ్వు ప్రజలు అట్లా బతకట్లే ప్రజలు బంగారు తెలంగాణ తీసుకొచ్చింది ఇందుకోసం కాదు సిగ్గుండాలి అందరికి చెప్తున్నాను నేను సిగ్గులేని ప్రతి ఒక్క విధవికి చెప్తున్నాయి ఇది సిగ్గున్నోళ్ళకి ప్రజలారా మీరు వంద సార్లు ఆలోచించండి సిగ్గులేని విధవలు మీడియాలు అమ్ముడుపోయిన మీడియా అమ్ముడుపోయిన కుక్కలకి ఈ వీడియో థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలని ఆశిద్దాం అందరూ ప్రశాంతంగా ఉండాలి నీతి లేని పనులు ఎవరు చేయొద్దు ఆల్కహాలు సారా అమ్మడం ఆపేద్దాం అది లిక్కర్ అయినా బీరైనా ఏదైనా ఒకరిని ముంచాలి ఒకని మోసం చేయాలని అలాంటి పనులు మానేయాలి ప్రజలారా వాడు ఏ కులముడైనా కానీ అగ్రవర్ణాల వాడైనా కానీ బీసీలైనా ఓబీసీలైనా అయినా ఎవరైనా మీరు ఎవరిని మోసం చేయకూడదు మోసం చేసే వాళ్ళకి మీరు సహకరించకూడదు ఓట్లు వేయకూడదు అట్లా అయితేనే మన దేశం ప్రగతి బాటలు నడుస్తుంది లేకుంటే హంగర్ ఇండెక్స్లో ఈ ఆకలి రాజ్యంగానే మనం ఇలాగే ఉండిపోతాం ప్రజలారా బ్యాంకులు మునిగిపోయే ఆర్టీసీ ప్రైవేట్ పాలన కాబోతుంది ఉద్యోగాలు లేకపోయాయి పోగాళ్ళు చచ్చిపోయాయి సారా దాపించి వాడు చేస్తే వాళ్ళ భార్యలు వితంతువులు ఆయి యాభై ఉన్న కోట్లు తొంభై లక్షలు అప్పు అయిపోయింది మన దేశానికి ఇక తెలంగాణ పరిస్థితి యాభై వేల కోట్లున్న అప్పు మూడు లక్షల కోట్లు అయింది ఏం బతుకు కేసీఆర్ ఇది యాడికి ఏం జవాబు ఇస్తావు నువ్వు చచ్చినాక ఏ ఉండి నువ్వు మాఫ్ చేస్తాడు సిగ్గుపడు కేసీఆర్ సిగ్గుపడు ఉంట ప్రజలారా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి